could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన అనే కార్యక్రమం దగ్గర ఉన్నాము. దీని ద్వారా మరి ప్రభుత్వము మన హామీ ఇచ్చింది ఏదైతే ఆరోగ్య గ్యారంటీలు ఉన్నాయో వాటి గురించి ప్రతి వార్డులో, గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ కానీ వార్డుల దగ్గరకే ప్రజాపాలన తీసుకొచ్చి మరి అర్హులైన లబ్ధిదారులు ఎవరు ఆ విషయంగా ప్రతి వార్డులో కౌంటర్లు ఏర్పాటు చేసి పారదర్శకంగా ఏర్పాటు చేసినట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించింది ఇక్కడ మనకు 4 కౌంటర్లు కనబడుతున్నాయి. అమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? మేము ఆశా వర్కర్ని సార్. ఎవరికన్నా ఏమన్నా అయితే మెడిసిన్ ఇచ్చేస్తాం సార్. ఓకే అమ్మా, మీరు అదే డ్యూటీ? మాది అదే డ్యూటీ అండి. వచ్చే వాళ్ళకి డౌట్స్ ఉంటే చెప్పడము, ఎట్లా ఏంటిది అనేది ఫామ్ నింపి ఇవ్వడం జరుగుతుంది. ఓకే అమ్మా, మీరేం చేస్తుంటారు? ఆర్పీ ప్రెజెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఫార్మసీ లేని వాళ్ళకి ఇవ్వడం, రాయడం, ఫిల్అప్ చేయడం. అచ్చా, అంటే వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్, మీరేం చేస్తున్నారు? ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం సార్. ఇక్కడ వచ్చే వాళ్ళందరికి రాయడము, వాళ్ళకి ఏమేం కావాలని చెప్పడం, హెల్పింగ్ డెస్క్. అంతేనమ్మా? అవును సార్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, అనుకోకుండా మనకు మందమరి పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు రాజు గారు ఉన్నారు. అలాగే మన లక్కీ ఏంటంటే జెడ్పీసీఓ నరేందర్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి ఇంకొన్ని సంపూర్ణమైన వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? సార్, ఒక అద్భుతమైన ప్రణాళిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, దీంట్లో ప్రభుత్వ అధికారిగా మీరు చాలా అందరికి అనుకూలమైన రీతిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఎనీహౌ, మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి. మీకు కూడా ధన్యవాదాలు సార్. ఈ ప్రజాపాలన అభయహస్త గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా సామాన్యులు కొన్ని అపోహలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి, కొద్దిగా వాటి గురించి వివరాలు చెప్పండి సార్. తప్పకుండా. దీంట్లో మొదటిది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 6 గ్యారంటీల పథకం అప్లికేషన్స్ ఇవ్వతున్నారు, వీళ్ళు నింపేసి ఇస్తున్నారు కదా, వీటిని ఏ రకంగా మీరు స్క్రూటైన్ చేస్తారు సార్? అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వింటెంది ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా, అలాగే మందమర్రి ఎలక్టెడ్ బాడీ లేకపోవడం వలన ప్రత్యేక అధికారిగా కూడా నేను ఉన్నాను. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపాలిటీతో కాన్స్టిట్యూన్సీతో పాటు మందమర్రి మున్సిపాలిటీని నాకు విజిట్ చేసే ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వసతులు, లబ్ధిదారులకు జరిగే వసతులు, అప్లికేషన్స్ ఫిలప్ చేసే విధానాన్ని, తర్వాత ఇతరత్ర ఏమైనా డౌట్స్, సందేహాలు ఉంటే అందరికీ సూచనలు ఇచ్చుకుంటూ వీధి విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇచ్చే ఉద్దేశం కొద్దీ లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ప్రాధాన్యత క్రమంలో వాటిని క్రమబద్ధీకరించుకుంటూ వారి యొక్క కుటుంబ వివరాలను, అంటే కుటుంబ సంక్షేమ పథకాలకు కూడా ఒకటే అప్లికేషన్స్ ఫ్యామిలీ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. దీనిలో లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, రెండు ఉంటే రెండు తీసుకోవడం జరుగుతుంది. రెండు లేని చోట ఏదైనా లేకుంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా లేదు అని వాళ్ళు రాయాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క ఫ్యామిలీ స్థితిగతులన్నీ కూడా బేరీజ్ చేసుకొని లబ్ధిదారులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్గా చేయడానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ అధికారులకు ఇచ్చింది కాబట్టి అధికారులందరూ బృందాలుగా ఏర్పడి పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్క అధికారి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి మరి ఇక్కడ నుంచి ఏ సంక్షేమ పథకమైనా బేస్డ్ ఆన్ ఈ అప్లికేషన్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేనటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ మోడ్లో అధికారులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరూ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని లబ్ధిదారులకు తెలియజేస్తూ ఈ అధికారులు కూడా కమిట్మెంట్తో పనిచేసి ఏ లబ్ధిదారులు మిగలకుండా 28 నుంచి 6 వరకు ప్రతి ఒక్క లబ్ధిదారుని వివరాలు సేకరించవలసిందిగా మేము అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన వైట్ కార్డు లేని వాళ్ళు అప్లై చేస్తున్నారు కదా, ఈ 6 గ్యారంటీలో లేకుండా కూడా వారికి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉందా? ఉంది. అయితే మనకు అలా క్లియర్గా మనకు అప్లికేషన్ ఫామ్స్ ఏం రాశారంటే అదే ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా అనే వివరాలు అలా అడగడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారునికి
ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీగా ఉంటుంది. అది లేని వాళ్ళు కూడా ఆధార్ కార్డు లేకుంటే ఆధార్ కార్డు మాకు లేదని, రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు లేదు అని ఖచ్చితంగా రాయాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇప్పుడు ఎవరైనా లబ్ధిదారుడు రేషన్ కార్డు లేకుంటే మనకు వాళ్ళ కాలం ఉంది కాబట్టి మేము రాయాలని చెప్పినాం. అంటే మీకు రేషన్ కార్డు రాలేదు, మేము తీసుకోలేదని చెప్తే వారి యొక్క వివరాలు కూడా ఆన్లైన్ లో సేకరించి ఎవరైతే ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు తర్వాత ప్రభుత్వం ఈ అప్లికేషన్ బేస్ మీదనే రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్. అలాగే సార్, ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారు కదా, భర్తకు దూరంగానో లేకుంటే భర్త చనిపోయే లేకుండా డైవర్స్ తీసుకోనో, వారికి ఏ ప్రాతిపాదిక మీద ఇస్తారు సార్? ముఖ్యంగా డెస్టిట్యూట్స్ అంటే ఒంటరి మహిళలు కానీ భర్తలు చనిపోయిన వాళ్ళకు విడో పెన్షన్స్ కానీ ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం క్లియర్ గైడ్లైన్స్ ఉంది. విడో అయితే ఆటోమేటిక్ తెలిసిపోతుంది, భర్త డెత్ సర్టిఫికేట్ మీద బేస్ మీద వాళ్ళు విడో అయితే విడో ఇవ్వలేదు. డెస్టిట్యూట్స్ అంటే చాలా మంది మహిళలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంటారు, వాళ్ళకు సంతాన ఎలాంటి పిల్లలు కానీ ఎవరు కానీ ఉండవు. అది ఆటోమేటిక్ మనకు విలేజ్ లో ఎంక్వైరీ, లోకల్ ఎంక్వైరీ దాని ప్రకారము డెస్టిట్యూట్స్ తీసుకొని ఆ డెస్టిట్యూట్ ఆ బేస్ మీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మ్యారేజ్ చేసుకున్న తర్వాత డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళని కూడా డెస్టిట్యూట్స్ కింద తీసుకోవాలని చెప్పి ఉంది. కాకపోతే వాళ్ళు ప్రాథమిక ఎంక్వైరీలో నిర్ధారించాల్సి వస్తుంది. అంటే భార్య భర్త కలిసి ఉన్నారా లేరా అనేది తీసుకుని నిర్ధారించుకొని దానికి సర్టిఫికేషన్ లోకల్ ఎంక్వైరీ చేసిన తర్వాత జనైన్ అయితేనే మాత్రమే ఇవ్వడానికి వీలైతుంది. గ్రామ సభల ద్వారా అప్లికేషన్ తీసుకొని చేయడం అనేది అసలు రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇది 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారము లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామ సభలో జరగాలి. ఇంకొక విషయం సార్, ఈ విషయంగా ఇప్పుడు ఆధార్ కార్డు మందమేరలో ఉంది, వాళ్ళు జీవన భృతరిత్యా సంథింగ్ వేరే ప్రాంతంలో ఉన్నారు, వారు మరి వాళ్ళు అక్కడ అప్లై చేయొచ్చా ఇక్కడికి వచ్చి చేయాలా? ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నా వాళ్ళ నివాసం ప్రాంతం ఎక్కడ ఉన్నా ఇది ఆన్లైన్ తీసుకోబడుతుంది కాబట్టి, సపోజ్ చాలా మంది ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, నేను ప్రభుత్వ ఉద్యోగిని, సపోజ్ మా నేటివ్ ప్లేస్ ఏమైనా పెళ్లి, నాకు అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా నా ఇల్లు కావచ్చు ఏమైనా కావచ్చు ఏమైనా పెళ్ళ ఉంటుంది, నేను ఉద్యోగ రీతి ఎక్కడ ఉన్నాను, రేపు ఇంకో చోట రేపు ట్రాన్స్ఫర్ అయిపోతే వేరే చోట కూడా స్థిర నివాసం ఏర్పరచుకుంటాను. కానీ ఆ బేస్ మీద ఏంటంటే ప్రస్తుతానికి స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి కాకుండా ఆధార్ కార్డు అనేది ఎక్కడ ఉన్నా వాళ్ళ అప్లికేషన్ ఎక్కడ పెట్టుకున్నా ఇది ఆన్లైన్ ఉంటది కాబట్టి డూప్లికేషన్ జరిగే అవకాశం ఉండదు. అంటే కొందరికి ఇది సౌలభ్యం, ఏ రకంగా అంటే దూర ప్రాంతంలో ఉన్నావు చాలా మంది అడిగారు నా శ్రీనివాసం, సపోజ్ వేమనపల్లి నా శ్రీనివాసం అనుకున్నాను, రిటైర్మెంట్ తర్వాత అటు వెళ్తా, నేను టెంపరీ ఉద్యోగ రీతి ఇక్కడ పనిచేస్తాను, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి అక్కడ నేను నాకు సంబంధం లేదు, అవును నాకు ఇప్పుడు ఉద్యోగ రీతి నేను ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడనే ఉంటా కాబట్టి ఇది పర్మనెంట్ స్థిర నివాసం కాదు. ఒకవేళ ఎంక్వైరీకి వెళ్తే మాత్రం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మనం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మనకు నాకు ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన పట్టదారు పాస్బుక్లు అవన్నీ మనం ఎంక్లోజ్ చేస్తాం, చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ అనేది తెలిసిపోతుంది. ఇది ఆన్లైన్ ప్రక్రియ కాబట్టి స్థిర నివాసం ఎక్కడ ఏర్పరచుకున్న అప్లికేషన్ ఎక్కడన్నా సబ్మిట్ చేయొచ్చు, ఆన్లైన్ లో ఎక్కడ ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది. ఇక్కడ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే అప్లై చేయాలని ఏమి ఉండదు. వెరీ గుడ్. అప్లికేషన్ ఎక్కడ చాలా మంది అడిగారండి, ఇది ఎక్కడైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. ఓకే సార్, మీరు చివరిగా మందమరి పట్టణ కమిషనర్ గా మీరు స్థానిక ప్రయాణికానికి ఇచ్చే సందేశం ఏంటండి? అందరికీ నమస్కారం అండి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చిన హామీ కావచ్చు, ప్రజలందరికీ కూడా పరిపాలన అయితే ప్రజల వద్దకు చేర్చడంలో భాగంగా ఇప్పుడు బెనిఫిషియల్ అనేది ఇంత ముందు ఇట్లా ఉండేది అంటే వాళ్ళు మీసేవ సెంటర్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేసుకుంటూ ఇట్లా ఉండేది అన్నట్టు. అట్లా అప్పుడు మీసేవ సెంటర్ దగ్గర ఏర్పాటు చేస్తే ఏమవుతుంది అంటే ఇంతమంది లార్జ్ పబ్లిక్ ఉన్నప్పుడు కొన్ని వందల రోజులు పడుతుంటుంది టోకన్స్, సో ఎలాంటి అవసరం ఉండదు అని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 8 రోజుల ప్రోగ్రామ్ తీసుకుంటుంది. 28 డిసెంబర్ నుంచి జనవరి 6 వరకు, ఒక 2 డిసెంబర్ 31 జనవరి 1 తప్ప మిగతా 8 వర్కింగ్ డేస్లలో టౌన్ లో ఉన్న 24 వార్డులు ఉంటే ప్రతి వార్డులో కూడా వార్డు పీపుల్ అందుబాటులో ఉండే విధంగా వార్డు సెంటర్ మధ్యలోనే గవర్నమెంట్ బిల్డింగ్స్ ను చూస్ చేస్తాం. సో ఇక్కడ ప్రతి సెంటర్ దగ్గర ఏం చేస్తున్నాం అంటే ఒక 5 కౌంటర్స్ పెడుతున్నాం. చాలా మంది ఏమవుతుంది అంటే ఇప్పుడు పబ్లిక్ అందరూ ఒకటేసారి వస్తుంటారు కదా, అయితే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఒక 4 పేజీలు ఉన్న అప్లికేషన్ ఫామ్ ఇచ్చింది. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మున్సిపాలిటీ వాళ్ళే ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ పబ్లిక్ ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా కౌంటర్ వద్ద అందుబాటులో ఉంటే ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ లో మొత్తం 4 పేజీస్ ఉంటాయి. ఈ 4 పేజీస్ సంబంధించిన డేటా కూడా అప్లికెంట్ అనేది మొత్తము తరువుగా చదువుకొని నింపేసి నింపిన అప్లికేషన్ ఫామ్ ను మన ఎక్కడైతే క్యాంపులో జరుగుతుంది
ఉందో క్యాంప్ దగ్గర తీసుకురావాలి. డిస్కషన్ తర్వాత ఇక్కడ మూడు కౌంటర్స్ ఏర్పాటు చేస్తాము. మహిళలు ఉంటే సెపరేట్ కౌంటర్, వృద్ధులు వికలాంగులు ఉంటే సెపరేట్ కౌంటర్, తర్వాత జనరల్ పబ్లిక్ కోసం కౌంటర్ ఉంటుంది. వాళ్ళకి కేటాయించిన కౌంటర్ దగ్గర వాళ్ళు వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఫస్ట్ వెరిఫై చేయించుకోవాలి. అలా ఇంకేమైనా ఖాళీలు ఉన్నా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ వదిలేసినా కూడా వాళ్ళు చెక్ చేసి చెప్తారు. డాక్యుమెంట్ మొత్తం ఫుల్ గా నిండిన తర్వాత లాస్ట్ గా కేటాయించిన కౌంటర్ దగ్గర మున్సిపాలిటీ నుంచి ఒక వార్డ్ ఆఫీసర్ ఉంటారు. ఈ వార్డ్ ఆఫీసర్ అనేది మొత్తం అదంతా చూసి చేసిన తర్వాత అంతా ఓకే ఉన్న తర్వాత సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత ఒక రసీదు ఇస్తారు లాస్ట్ మీరు మీ దరఖాస్తు ఫారం మాకు ముట్టింది అని చెప్పి. ఈ రసీదు అనేది ఆ పబ్లిక్ ఈ రసీదును కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ అనేది నిరంతర ప్రక్రియ. ఎవ్రీ 4 మంత్స్ ఒకసారి ఇలాగైనా క్యాంపులు నిర్వహించి ప్రజలకు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్ లాంచ్ చేయడం కావచ్చు, ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫిర్యాదులు కానీ తీసుకుంటారు. సో ఇందులో బేసిక్ ఏముంటుందంటే ఇంత ముందు సార్ డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రజాపాలన దానిలో మొత్తం 4 పేజెస్ డాక్యుమెంట్ లో ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన 5 స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ స్కీమ్ కి సంబంధించిన బేసిక్ డేటా అంటే ప్రజల దగ్గర నుంచి ఫస్ట్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసేటప్పుడు ఏముంటది అంటే ఏ అప్లికేషన్ కూడా ఫస్ట్ రిజెక్ట్ చేయడం ఉండదు. అంటే ఫలానా ఆధార్ కార్డు లేదో, రేషన్ కార్డు లేదో, ఇంకొక డాక్యుమెంట్ తక్కువ అయిందనో, లేకపోతే ఏమైనా పేరు మిస్ మ్యాచ్ అయిందనో ఏ డాక్యుమెంట్ కూడా ఫిల్ చేయడానికి అంటే రిజెక్ట్ చేసే అవకాశం లేదు. ప్రతి కుటుంబానికి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నాము. ఈ 5 పథకాలకు సంబంధించినంత కూడా ఒకటే అప్లికేషన్ ఫామ్ లోనే ఉంది. ఇంత ముందు స్కీమ్స్ తీసుకుంటే ఉండేది అంటే ఫలానా నాకు ఈ పథకం కావాలంటే దానికి సపరేట్ అప్లికేషన్ ఫామ్, సపరేట్ అప్లికేషన్ అని చెప్పి పేపర్ వర్క్ ఎక్కువ ఉండేది. అట్లనే అప్లికెంట్ కూడా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఒకటే అప్లికేషన్ ఫామ్ లోనే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు చూసినట్టయితే ఇది మనకు గవర్నమెంట్ సప్లై చేసిన అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏముంటుంది అంటే బేసిక్ డేటా ఉంటుంది అన్నట్టు. అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఫిల్ చేస్తాము. ఇంటి యజమాని ఎవరైతే ఉంటే వాళ్ళు, ఇంటి యజమాని పురుషుడు ఉంటే పురుషుడు, స్త్రీ ఉంటే స్త్రీ ఎంటర్ చేసుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంతమందిని ఇక్కడ మనం రాసుకుంటాం. సో ఇక్కడ ఉన్న ప్రతి కాలం కూడా మనం కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇది కూడా వదిలిపెట్టద్దు. పర్సనల్ మొబైల్ నెంబర్, దాని తర్వాత ఆధార్ నెంబర్, ఒకవేళ రేషన్ కార్డు ఉంటున్నామో రేషన్ కార్డు నెంబర్ రాయండి, రేషన్ కార్డు నెంబర్ లేకపోతున్నామో బ్లాంక్ వదిలేసాయి. నెక్స్ట్ సెకండ్ పేజ్ దగ్గర ఏముంటుందంటే చిరునామా ఉంటుంది. చిరునామా దగ్గర ఏంటంటే ఆధార్ కార్డులో ఏదైతే చిరునామా ఉంటే అదే రాయండి. ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే మేము మందమరి దాంట్లో మాకు లోకల్లో ఆధార్ కార్డు లేదు, మాది వేరే దగ్గర ఉంది, మేము ఇక్కడ మందమరి అడ్రస్ రాయాలా లేకపోతే వేరే రాయాలని అంటారు కదా. ఆధార్ కార్డు ఏ అడ్రస్ ఉంటే అడ్రస్ రాయాలి. మంచి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమంటుందంటే గవర్నమెంట్ అభయాసం గ్యారంటీ కింద ఈ 5 స్కీమ్స్ చెప్పింది. దీనికి సంబంధించిన బేసిక్ డేటా తీసుకుంటది. ఇప్పుడు ఏది కూడా ఫుల్ పేజ్ లో గవర్నమెంట్ డేటా తీసుకోదు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి. సపోజ్ ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది. మహాలక్ష్మి పథకం మేజర్ ఉద్దేశం ఏంటి అంటే ఒక కుటుంబం దాంట్లో ఆడపిల్ల ఉంటే 18 సంవత్సరాలు నిండి ఉన్న తర్వాత వాళ్ళకు ప్రతి ఆడపిల్ల అకౌంట్ లోకి 2,800 రూపాయలు గవర్నమెంట్ డబ్బులు పంపిస్తా అని చెప్పి చెప్పింది అన్నట్టు. దానిలో భాగంగా ఏం చేస్తారంటే ఫస్ట్ కాలం కింద మనకు అడిగేది ఏంటంటే మహాలక్ష్మి పథకంకు మీకు అర్హుల అని చెప్పి అడుగుతుంది. అంటే ఇంట్లో 18 సంవత్సరాలు నిండి ఆడపిల్ల ఉంటే టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 500 వరకు గ్యాస్ సిలిండర్ అనేది 2 కాలం ఉంది దానిలో కింద. దీనిలో ఏమంటే ఎగ్జిస్టింగ్ గ్యాస్ కనెక్షన్ వాడే వాళ్ళకి ఇంతకుముందు మార్కెట్ దాంట్లో 2,000 రూపాయలు 2,500 రూపాయలు సిలిండర్ పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ 500 రూపీస్ నుండి సప్లై చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చాలా మంది కష్ట డౌట్ ఏంటంటే నాకు ప్రజెంట్ గ్యాస్ కనెక్షన్ లేదు, ఓకే నేను ఇక్కడ డేటా ఫిల్ చేయొచ్చు అని చెప్పి అడుగుతారు అన్నట్టు. ఇక్కడ చేయాల్సింది ఏముంటుంది అంటే ఒకవేళ ప్రజెంట్ గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఇక్కడ నాకు ప్రజెంట్ గ్యాస్ కనెక్షన్ లేదు కానీ 500 రూపీస్ ఇది ఇస్తే నాకు నేను తీసుకుంటానంటే అదే డేటా రాసి ఇవ్వాలి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉన్న గ్యాస్ కనెక్షన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారో అది తీసుకోవాలి. సరే, మహాలక్ష్మి పథకము అంటే 18 సంవత్సరాలు దాటిన యువతులకైనా లేకుంటే గవర్నమెంట్ చెప్పింది ఏంటి అంటే మహాలక్ష్మి పథకం సంబంధించిన క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేది ఇప్పుడు మనం అప్లికేషన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత రాష్ట్ర మొత్తం మీద ఎన్ని అప్లికేషన్ వస్తున్నా గవర్నమెంట్ కన్సిడర్ చేసిన తర్వాత మహాలక్ష్మి పథకం సంబంధించిన డీటెయిల్ గైడ్ లైన్స్ లో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అంటే ఏజ్ లిమిట్ ఎంత పెట్టాలి, 18 నుంచి 50 సంవత్సరాలు. ఇప్పుడు మిగతా వాళ్ళకి డౌట్ ఏంటంటే ఆల్రెడీ మా ఇంట్లో ఒక ఆడవాళ్ళకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ వస్తే మహాలక్ష్మి పథకం వస్తుందా లేకపోతే పెన్షన్ ఒకటి వస్తా అని చెప్పి డౌట్ ఉంది కదా. దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ రాబోయే 1 or 2 మంత్స్ లో క్లియర్ కట్ గా రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ మీరు నింపాల్సింది ఏముంటది అంటే మీకు మహాలక్ష్మి పథకంలో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే 18 ఇయర్స్ అబౌవ్ ఉంటే టిక్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా మహాలక్ష్మి పథకం టిక్ పెట్టేస్తారు. నెక్స్ట్ రైతు భరోసా పథకం అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రైతు బంధు కింద 10,000 రూపాయలు తీసుకున్నారు ఇంత ముందు అన్నో దాన్ని ఎన్హాన్స్ చేసి 15,000కు చేసిండు. సో ఇక్కడ రైతు భరోసా పథకం దగ్గర ఏముంటాయంటే ఒకవేళ అప్లికెంట్ టౌన్ లో ఉన్నా కూడా ఆయనకు సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడ ఉన్నా కూడా ఆయన పట్టాదార్ పాస్ బుక్ ఉంటే ఆ పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ సర్వే నెంబర్ ఆ విషయం ఇక్కడ ఎంటర్ చేయాలి. భూమి లేకపోతే ఇక్కడ ఏమన్నా రాస్తారంటే పర్టికులర్ 5 స్కీమ్స్ ఉంది కదా, నాకు మహాలక్ష్మి పథకం ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు లేకపోతే నా పేరు మీద గుంట కూడా భూమి లేదు లేకపోతే ఇక్కడ ఏమని చెప్పి రాస్తామంటే ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చూస్తే ఇక్కడ అప్లికెంట్ రాసాడు లేదు భూమి లేదని చెప్పి రాసాడు. అంటే ఏంటంటే నాకు రైతుకు ఎలాంటి అంటే ఎలాంటి గుంట భూమి లేదు కాబట్టి ఈ స్కీమ్ మాత్రం నాకు వర్తించదు.
నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అని చెప్పి చెప్పారు. అయితే ఇప్పుడు సేమ్ డౌట్ ఏమొస్తుంది అంటే వ్యవసాయ కూలీలు అంటే ఎవరిని అంటారు, ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు, ఇలాంటి చాలా అపోహలు ప్రజలలో ఉంది. ఫస్ట్ ఏమని చెప్తారంటే ఎవరైతే ఇప్పుడు వ్యవసాయ పనికి పోతారో, ఒకవేళ వాళ్ళు కూలీ పనికి పోతే ఫస్ట్ టిక్ పెట్టుకోండి, దీనికి సంబంధించిన విధి విధానాలు నెక్స్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఒకవేళ వ్యవసాయ కూలీ 12,000 ఇవ్వాలి అంటే అన్ని వ్యవసాయ కూలీ గుర్తించినట్టే మరో గుర్తిస్తాడా, లేకపోతే సెల్ఫ్ అఫిడవిట్ ఇస్తారా అనేది విధి విధానాలు గవర్నమెంట్ రూపిస్తుంది. ఒకవేళ కూలి పనికి పోతున్నాను అంటే టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇందిరామ ఇళ్ల పథకానికి సంబంధించి తట్కాలం అని చెప్పి అడిగింది. ఇందిరామ ఇళ్లకు సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఇప్పుడు అర్బన్ పట్టణ ప్రాంతాలు కావచ్చు, గ్రామ ప్రాంతాలు కావచ్చు, ఆయనకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడం కోసం ఆయన ఉంది అనుకుంటే టిక్ చేయాలి. టిక్ చేస్తే ఏమైతుంది అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ ఎస్టీ అయితేనేమో 6 లక్షల రూపాయలు ఇంటికి సాయం చేస్తుంటారు ఇల్లు కట్టేటప్పుడు, జనరల్ అయితేనేమో 5 లక్షల రూపాయలు చేస్తుంటారు. ఇందులో కూడా చాలా మంది వచ్చే డౌట్స్ ఏంటంటే నాకు జాగలేదు కానీ నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, ఒక వర్గం ఉంటుంది. కొంతమందికి నా సొంత జాగా ఉంది, నా గవర్నమెంట్ సాయం చేసి నా జాగాలోనే కట్టుకుంటామని చెప్పి ఉంటుంది అన్నమాట. ఇట్లా వచ్చిన అప్లికేషన్స్ అన్ని ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత రివ్యూ చేసి అప్పుడు సేమ్ ఇట్లా క్యాంప్ పెట్టినప్పుడు ఏముంటుంది అంటే అప్పుడు పథకం వైజ్ గా ఆఫీసులు కూర్చుంటారు. సపోజ్ మహాలక్ష్మి పథకం సంబంధించి ఉంటే గ్యాస్ సిలిండర్స్ ఉంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి ఒకరు కూర్చుంటారు. నెక్స్ట్ రైతు భరోసా సంబంధించి ఉంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏ ఆఫీసులు కూర్చుంటారు. ఇందిరా మహిళలకు సంబంధించి కూర్చుంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వచ్చి కూర్చొని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత అప్లికెంట్ దగ్గర నుంచి కావాల్సిన డాక్యుమెంట్ తెప్పించుకుంటారు. అక్కడ సూటబుల్ అయితే ఏమైందంటే వాళ్ళకి అక్కడే ఎలిజిబుల్ అని చెప్పి రాసేసేసి ప్రొసీడింగ్ తెచ్చేస్తారు. ఒకవేళ డాక్యుమెంట్ ఏమైనా తక్కువ ఉంటే ఈ డాక్యుమెంట్ తెచ్చుకోండి అని చెప్పి చెప్తుంటారు అన్నమాట. నెక్స్ట్ జరిగే క్యాంపులలో ఏముంటుంది అంటే దీనికి సంబంధించిన మళ్ళీ క్లియర్ కట్టుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే బేసిక్ డేటా తీసుకుంటుంది, ఈ డేటా వల్ల ఏమైంది, సపోజ్ ఇళ్ల పథకం ఉంది, చాలా మంది టిక్లు పెట్టి మాకు కావాలి అంటే ఏమైతుంది, టౌన్ మొత్తం మీద 15,000 హౌసెస్ ఉంటే ఒక 10,000 మంది టిక్లు పెడితే ఏమంటారు, మందమారి టౌన్ లో 10,000 మంది ఇల్లు కట్టుకోవడానికి రెడీ ఉందంటే గవర్నమెంట్ దీని ప్రకారం ఎస్టిమేషన్ వేస్తుంది 10,000 మందికి 5 లక్షల రూపాయలు కావాలంటే ఎంత అవుతుంది అని చెప్తారు. కాబట్టి బేసిక్ డేటా తీసుకుంటుంది. నెక్స్ట్ గృహజ్యోతి పథకం ఉంది. గృహజ్యోతి పథకం అనేది ఏంటి అంటే 200 లోపు యూనిట్లోకి ఎవరైతే కరెంట్ వినియోగిస్తారో వాళ్ళకు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ డేటా తీసుకుంటుంది. ఇందులో కూడా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే మేము చాలా మంది సంతలో ఉన్నట్లేము, రెంట్ హౌస్ లో ఉంటున్నాము, మేము మీటర్ కనెక్షన్ అనేది మా ఓనర్ పేరు మీద వస్తుంది, మరి ఇక్కడ ఏం రాయాలని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ మీటర్ కనెక్షన్ ఓనర్ పేరు మీద ఉన్నా వాళ్ళ పేరు మీద ఉన్నా కూడా ఏంటంటే సర్వీస్ మీటర్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ రాయండి, రాసిన తర్వాత బ్రాకెట్ దాంట్లో ఒకవేళ మీ సొంత మీటర్ కనెక్షన్ అవుతున్నామో సొంతం అని చెప్పి రాయండి, ఒకవేళ లేకపోతే వీళ్ళు రెంట్కుంటుంటే క్రైకి అని చెప్పి బ్రాకెట్లు రాయండి. దాని తర్వాత ఏంటంటే డేటా మేము పంపించేటప్పుడు 2 విధాలు. నెక్స్ట్ 5వ గ్యారెంటీ వచ్చేసి ఏంటంటే చేతితో పథకం. చేతితో పథకం అనేది ఏంటంటే పెన్షన్ కు సంబంధించింది. సో ఇక్కడ గవర్నమెంట్ క్లియర్ గా ఏమని చెప్పి రాసిందంటే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయడం అవసరం లేదని చెప్పి రాసింది. అంటే ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తుంది, రూల్స్ ప్రకారం ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఒకరికి పెన్షన్ వస్తుంటే ఇది ఏది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, బ్లాంక్ వదిలిపెట్టండి. ఒకవేళ అట్లా కాకుండా ఇంట్లో ఏంటంటే 57 ఇయర్స్ దాటి అందరు ఎలిజిబుల్ ఉన్నారు, కాకపోతే ఇంతవరకు అయితే గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరన్నా ఒక్కరు అంటే ఇంటి యజమాని కావచ్చు, లేకపోతే వాళ్ళ భర్తనో భార్యనో కావచ్చు, వాళ్ళు ఏ కేటగిరీ కింద ఎలిజిబుల్ అవుతారో అక్కడ టిక్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫార్మ్స్ ఉన్నదో జత వర్షం వచ్చిన పత్రులు అని చెప్పి అడిగారు అన్నట్టు. బేసిక్ ఏమంటుందంటే రేషన్ కార్డు జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి అడుగుతున్నాను. అయితే ఇప్పుడు చాలా మందికి ఏముంటుంది అంటే కుటుంబాలు వేరుగా నివసించబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, కాకపోతే కొత్త రేషన్ కార్డు లేవన్నట్టు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే రేషన్ కార్డు లేకపోయినా కూడా ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే అవి తీసేసుకుంటాం, ఒకవేళ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా జతపరచండి. ఇక్కడ వాళ్ళ అప్లికెంట్ సైన్ చేసి ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కొత్త అప్లికేషన్ నింపాల్సిన డేటా మొత్తం కంప్లీట్ అవుతుంది, ఇక్కడ నుంచి అధికారులు చేసిన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే దరఖాస్తుదారు ఈ ఫామ్ అంతా నింపుకొని వచ్చిన తర్వాత ఇదంతా కూడా టేబుల్స్ దగ్గర వాళ్ళు స్క్రూటనీ చేస్తారు. స్క్రూటనీ చేసిన తర్వాత అంతా ఓకే ఉందన్న తర్వాత ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ వేస్తారు. వేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ కౌంటర్ దగ్గరకి వస్తుంది. ఈ కౌంటర్ దగ్గరకి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ఒకసారి పరిశీలించిన తర్వాత డేటా అంతా కరెక్ట్ ఉన్న తర్వాత ఇప్పుడు ఎవరైతే అప్లికెంట్ వచ్చిందో అప్లికెంట్ కు మనం ఇక్కడ దరఖాస్తు సంఖ్య అంటే రిజిస్టర్ ఒక నెంబర్ ఎంటర్ చేసుకుని ఇక్కడ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. అప్లికెంట్ పేరు, ఆయన తండ్రి పేరు, దాని తర్వాత ఏ పథకాలకు ఎలిజిబుల్ అని చెప్పి టిక్ పెట్టుకున్నాడో ఈ పథకాలన్నీ కూడా ఇక్కడ టిక్ పెట్టేసి ఏ వార్డు లో మనం అప్లికేషన్ తీసుకున్నాం, ఏ మున్సిపాలిటీ లో తీసుకున్నాం, జిల్లా ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఈ రసీదు ఎవరు ఇష్యూ చేసిల్లో అధికారి పేరు, తర్వాత హోదాతో ఈ రసీదు ఇష్యూ చేస్తాడు. అయితే ఈ రసీదు అంతా కూడా ఏంటంటే పబ్లిక్ నెక్స్ట్ పెట్టే క్యాంపులో అప్పుడు ఈ రసీదు నెంబర్ ప్రకారం మనము అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయడమా లేకపోతే ట్రాక్ చేయడమా చేస్తుంటది. కాబట్టి ఈ రసీదు పోగొట్టుకోకుండా ప్రజలందరూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ ఏమంటారు అప్లికేషన్ మనం ఆన్లైన్ చేయడంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్లనో లేకపోతే ఓవర్లుక్ దానిలో అప్లికేషన్ ఆన్లైన్ చేయలేదు, అప్లికెంట్ వచ్చి రసీదు చూపించేసి నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన నాది ఆన్లైన్ కాలేదు అంటే రసీదు చూడగానే ఇమీడియట్ గా అప్లికేషన్ మళ్ళీ తీసేసుకుని ఆన్లైన్ చేసుకుంటాం అన్నాడు. సో ఏంటంటే మొత్తం క్యాంప్ అనేది 8 రోజులు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఏంటంటే ఒకటి రోజు వచ్చి సబ్మిట్ చేయకుండా జాగ్రత్తగా అప్లికేషన్ మొత్తం చదువుకొని ఇక్కడ కూడా బ్లాంక్ లేకుండా తీసుకుని వచ్చి సబ్మిట్ చేయాలి. అంటే బ్లాంక్ అంటే మరి బ్లాంక్ ఇవ్వలేదు ఇవి ఓకే, నేనేమంటే ఏదైతే మ్యాండేటరీ కండిషన్ కొన్ని ఉంటాయో అవి మాత్రం బ్లాంక్ వదిలేక
ఇప్పుడు మిగతా అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాని దగ్గర ఎలిజిబుల్ అని చెప్పి రాసాయండి. ఇప్పుడు రైతు భరోసా పథకం ఉంది, గుంట భూమి లేకపోతే బ్రాకెట్ లో మాకు భూమి లేదు కాబట్టి మాకు అవసరం అని చెప్పి రాయండి అంటే. ఇంకొకటి ఏంటంటే క్యాంప్ కు సంబంధించిన టైమింగ్స్ కూడా మార్నింగ్ 8:00 స్టార్ట్ అయ్యి 2:00 వరకు ఉంటుంది, 12 to 2:00 లంచ్ బ్రేక్ ఉంటుంది, 2 to 6 దాకా ఉంటుంది. అంటే ఈ 8 పని దినాలలో డైలీ 8 అవర్స్ ఇక్కడ స్టాఫ్ మొత్తం అందరూ ఇదే లొకేషన్ లో ఉంటారు, ప్రజలందరికి అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలందరికి ఇలాంటి ఒక అసౌకర్యం లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేసాము. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేసాము. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ మనకు అసిస్ట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రతి ఇంటి నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చే విధంగా సబ్మిట్ చేయగలగా కోరుతున్నాను. కదా చాలా అద్భుతమైన రీతిలో మన ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో అంత సజావుగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు పెద్దలు అధికారులు చెప్పిన విషయాలు తెలుసుకున్నారుగా, ఇవన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి దీనికి అనుకున్నాక మీకేమైనా అపోహలున్నా ఇప్పుడు వీరు చెప్పిన దాంట్లో అపోహలు తొలగిపోయాయి అనుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కామన్ మ్యాన్గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్.